జిన్పింగ్ నిరంకుశ పోకడల్ని తప్పుపట్టేటువంటి నాయకులని జైళ్లలో పెట్టడం లాంటిది ఇప్పటిదాకా చేసుకొచ్చాడు జిన్పింగ్ ఇప్పుడు ఏకంగా ఉరి తీసే ప్రక్రియకి శ్రీకారం చుట్టాడు మాజీ న్యాయశాఖ మంత్రికి మరణశిక్ష విధించారు అవినీతి అధికార దుర్వినియోగానికి పాల్పడారన్న ఉన్న చైనా న్యాయశాఖ మంత్రి మాజీ మంత్రి పూ జంగ్హువాకు నేరగాడతో కుమ్మక్క మాజీ అధికారి వాంగ్ లైక్కి చాంగ్చుక్లోని చాంగ్చున్లో న్యాయస్థానం మరణశిక్షలు విధించింది వీటి అమలు రెండేళ్ల పాటు నిలిపివేసినట్టు ప్రకటించింది ప్రముఖ రాజకీయ సలహా సంస్థ చైనా పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్లో పూ సీనియర్ అధికారిగా పనిచేశారు వ్యాపార కార్యకలాపాలు అధికారిక పదవులు న్యాయపరమైన కేసుల్లో ఇతరులకు లబ్ధి కలిగించేందుకు ఆయన అధికారాన్ని దుర్వినియోగం చేశారని అభియోగాలు వచ్చాయి నేరుగా లేదా బంధువుల ద్వారా సుమారు నూట ముప్పై తొమ్మిది కోట్ల బహుమతులు డబ్బు తీసుకున్నారు పూపై ఆరో పూ మీద ఆరోపణలు ఉన్నాయి జిన్పింగు కావాలని చెప్పి ఇతన్ని దెబ్బ కొడుతూ ఉన్నాడు అన్నటువంటిది క్లియర్ నాశనం చేయడానికి అంటే తన ప్రత్యర్థులకి ఒక అంటే పార్టీలో పొద్దున కూడా క్వశ్చన్లు వస్తే వాళ్ళని ఇలాగే ఏదో ఒక వంక పెట్టి చంపించేస్తాడనమాట ఇప్పుడు అదే ప్రస్తుతం అవుతుంది చైనాలో